Taarak Mama Ayyo Rama. Arey Jaya, tea diskura. ఈ రోజు ఏడవం కన్ను ఆదరుతోంది అంటే తప్పకుండా ఏదో నష్టం కలగబోతోంది. ఏ టపు, ఏ నువ్వు ఎక్కడ ఎక్కడ కూర్చున్నా, కింద కూర్చో, సోఫా పాడైపోతుంది. జయ టీ తీసుకురా త్వరగా 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 త్వరగా. ఏంటిది మీరు విన్నారా, కిటికీ దగ్గర చాలాసేపటి నుంచి కాకి కావు కావంటుంది. అయితే అయితే నా ఉద్దేశం ఏంటంటే కాకు ఒకవేళ అయ్యంగా కావుకోవంటే అప్పుడు తప్పకుండా ఎవరైనా చుట్టాలొస్తారు మన ఇంటికి. అతిథి కాదు, కాకే స్వయంగా వచ్చేసింది. ఏంటండి మీరు, అమ్మాయి బ్రతికిపోయా. టాక్సీ కనిపించడం లేదు అంటే టాక్సీ ఖర్చు నేనేవక్కర్లేదు. టాక్సీ లేదు సరే, అయినా ఎడమ కన్ను ఎందుకు అదరుతోంది నాకు. ఏంట ఇలా చూడేటప్పు, నేను నీకోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. దీన్ని దేశీ అడ్డ అంటారు. ప్లే స్టేషన్ 2లో దీన్ని ఆడుకోవచ్చు. దేశీ అడ్డ ఇదేంకేం మామయ్య? సరే సరే, నువ్వు ఒక పని చేయి, తొందరగా వెళ్ళి టీవీ కనెక్ట్ చేయి, నేను వివరంగా చెప్తాను నీకు. నేను వెళ్ళు. కూర్చో కూర్చో కూర్చో. ఇది మనీలే అక్క, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ రాజేష్. నమస్కారం అక్క. నమస్కారం. హలో మై డియర్ బాబు గారు, ఎలా ఉన్నారు? ఏం బాబు గారు, నన్ను గుర్తుపట్టారా? హోటల్ బ్లూ క్వీన్. గుర్తుపట్టాను బాబు, గుర్తుపట్టాను. నిన్న ఎలా మర్చిపోతాను, బ్లూ క్వీన్ లో నువ్వు ఒక్కడే కదా ఉన్నావు. గోట్ల గోపల మెలకువగా ఉన్నావు కదా. చెప్ప బాబు, సడన్ గా ఇలా రావాల్సి వచ్చిందేంటి? బావగారు, నేనేమనుకున్నానంటే ఈ సంవత్సరంలో మిగిలిన కొన్ని రోజులైనా మా బావగారితో కలిసి ఉందామని ఇలా వచ్చేసాను. బావగారు, మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? బావమర్దిని చూశారంటే ఏ బావగారైనా రిలాక్స్ అయిపోతారు కదా. ఒకవేళ బావమర్ది నార్మల్ అయితే బావగారు రిలాక్స్ గా ఉండొచ్చు, కానీ మన మధ్య అయితే అలాంటి సిస్టమ్ ఏం లేదు కదా. సరే జయ, నేను షాప్కి వెళ్ళొస్తాను. బావగారు ఒక్క నిమిషం, బావగారు వీడికి ఒక 6,500 రూపాయలు ఇచ్చేయండి. ఎందుక? అరే ఎందుకంటారేంటి, మీరు ఇప్పుడు ఇంట్లో ఎందుకున్నారు? మీ కారణంగా నేను షరతులో ఓడిపోయాను. సరతా ఏం సరత ఏంటి వేరా? అది కదక్క, మా ఇద్దరి మధ్య ఒక పందెం పెట్టుకున్నాం మేము. నేనేమన్నానంటే మా బావగారు ఇంట్లో ఉండరు అని చెప్పాను, కానీ వీడు బావగారు ఇంట్లో ఉంటారు అని చెప్పాడు. సరే అని మేమిద్దరు కలిసి పందెం పెట్టుకున్నాం. పందెం ఓడిపోయిన వాళ్ళు ట్యాక్సీ ఖర్చులు పెట్టుకోవాలి. మరి ఇప్పుడు బావగారు ఇంట్లోనే ఉన్నారుగా, అంటే నేను పందెం ఓడిపోయాను. మరి అలాంటప్పుడు పందెం డబ్బులు ఇచ్చేయాలి కదా. బావగారు ఇటువంటి జస్ట్ 6,500. కానీ షరతులో నువ్వు ఓడిపోతే నువ్వే కదా డబ్బులు ఇవ్వాలి. అవును, నేనే ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇవ్వండి, తర్వాత నేను మీకు ఇచ్చేస్తానండి. అసలు నువ్వు ఇలాంటి షరతులు ఎందుకు పెడతావు చెప్పు. అరే బావగారు, మా ఊర్లో కూడా ఎప్పుడు ఇలాంటివి పెడుతూ ఉంటాను, బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి. ఏంటి ఇవ్వాలి? ఇతను ప్రతిసారి అసలు టాక్సీలో ఎందుకు వస్తూ ఉంటాడు? నువ్వు ట్రైన్ లో రావచ్చు కదా. అరే బావగారు, అది చాలా కష్టమైన పని. టికెట్ తీసుకోవాలంటే ముందు లైన్లో నిలిచాలి, అక్కడేమో చాలా పెద్ద లైన్ ఉంటుంది. టికెట్ కూడా మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. తర్వాత దాన్ని మనం 3-4 సార్లు ఫోన్ చేసి మరీ అడగాల్సి వస్తుంది, వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అయిందా లేదా అని. టికెట్ అవుద్దా లేదా అని టెన్షన్ పడుతూ ట్రావెలింగ్ చేయకుండా వెయిట్ చేయడం నా వల్ల కాదు బావగారు, అందుకనే మేము టాక్సీలో వచ్చేసాం. టాక్సీలు అయితే ఉంది, చాలా సింపుల్ గా వచ్చేచ్చు. అక్కడేమో టాక్సీ ఎక్కుతాం, బేరం ఆడుకుంటాం, డైరెక్ట్ గా ఊరికి వచ్చేస్తాం. ఏ చేత్తో నువ్వు టాక్సీ ఆపుతూ ఉంటావో అదే చెయ్యి. టాక్సీ డబ్బులు ఇవ్వటానికి జోబులోకి ఎందుకు పెట్టావు నువ్వు? మా బావగారు కామెడీలు చాలా బాగా చేస్తారు. బావగారుల తీరే అలా ఉంటుంది, తమాషా చేస్తారు. తమాషానే కేం బాబు? బావగారు జోక్ చేసిన చాలు, ముందు త్వరగా డబ్బులు ఇచ్చేయండి. ఇప్పటికీ వీడికి లేట్ అవుతుంది, త్వరగా. ఎంత ఇవ్వాలి?
6,500. థాంక్ యూ. ఇదిగా ఇదిగా తీసుకో, మనం మళ్ళీ కలుద్దాం ఓకే? సరే ఇక నేనుంటాను. సరే అక్కయ్య నేనుంటాను. జాగ్రత్తగా వెళ్ళండి బాబు. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. మావయ్య ఈ గోటి పిల్ల అంటే ఏంటి చూడండి, ఈ కాలం పిల్లలు ఎలాగొన్నారు. అసలు గోటి బిళ్ళ అంటే ఏటో కూడా తెలియట్లేదు వీళ్ళకి. ఏడ్సేస్తాం. అయ్యో బాబు టప్పు ఈ ఆట భలే సరదాగా ఉంటది. మీరు ఆడుకుంటారు కదా ఏటి క్రికెట్, ఆ క్రికెట్ ఆటలో బాల్ ఉంటుందా అచ్చు. అలాగే ఇదిగో ఇందులో ఒక చిన్న కర్ర పొల ఉంటది, దాన్ని బిళ్ళ అంటారు అదనమాట. ఆ తర్వాత ఇంకో పెద్ద కర్ర పొల ఉంటుందా, దాంతో చిన్న పొలను గట్టి కొడతారనమాట. అంతే, చాలా మజాగా ఉంటది ఇది. నాదు మీ సుందర్ బావయ్య యాట్ని అహ్మదాబాద్ లో ఎంత బాగా ఆడుకునేటోడు. అలాగే ఈ కాలంలో పిల్లలు కూడా గూటి బిల్ల ఆటలు ఎలాగో తెలుసుకోవడం కోసమే ప్లే స్టేషన్ వాళ్ళు ఈ గేమ్ ని ఇందులో పెట్టారు. అలాగే ఇలాంటి ఆటలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ తెలియడం కోసం పిల్లల కోసం ఇవన్నీ పెడుతున్నారక్క. అరే ఇందులో గూటి బిల్ల ఉంది, కైట్స్ ఎలా ఎగరవేస్తారో ఉంది, కబడ్డీ ఉంది, అలాగే ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేయొచ్చు అక్క, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగో టప్పు ఇలా చూడు, అది ఉందా, అది కర్ర అన్నమాట. ఇగో దీంతో ఇలా కొడితే అది ఆ గూటి బిల్ల, దాన్ని ఇలా కొట్టాలి అంతే. ఇప్పుడు నువ్వు చూస్తాను, అది జాత జాత. అరే వా, ఈ ప్లే స్టేషన్ 2 దేశీ అడ్డా గేమ్స్ చాలా బాగున్నాయి. షాపులో అమ్మటానికి ఇవి కూడా పెడితే చాలా బాగుంటుంది. సరే తీసుకొచ్చి వేటి. అరే అక్క నువ్వు డబ్బుల గురించి మాట్లాడుకు. లేదు లేదు ఇరా, నువ్వు డబ్బులు తీసుకొని తీరాలి మరి అంతే. అరే లేదు లేదు అక్కయ్య, ఇది మా వాళ్ళు ప్రేమకు సంబంధించింది. లేదు లేదు, నువ్వు ఇందులోకి ప్రేమను తీసుకురాకు, నువ్వు డబ్బులు తీసుకోవాల్సిందే అంటే తీసుకోవాల్సిందే. అయ్యో లేదు లేదు అక్కయ్య, నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకో, అది అది నేను బావగారి దగ్గర తీసుకుంటాలే. అరే మేడం గారు, మీరు ఈ రోజు ఇంత నిశ్శబ్దంగా ఉన్నారేంటి? అవును ఈ రోజు అసలు అందరికి ఏమైంది, చాలా విచారంగా ఉన్నారేంటి? గుడ్ మార్నింగ్ బబిత గారే. హాయ్ గుడ్ మార్నింగ్. హలో అందరూ ఎలా ఉన్నారు? ఏంటి జయ గారు రాలేదా? లేదు ఈ రోజు కూరగాయలు తీసుకోవడానికి నేనే వచ్చా. ఏదో సరదాగా అన్నాను. అది సుందర్ వచ్చాడు కదా, తను అహ్మదాబాద్ గురించి సమాచారాలు అడుగుతూ ఉంటుంది. సాయంత్రం వరకు తను ఫ్రీ అవుతుందని నాకు అనిపించట్లేదు. టమాటాలు కొంటున్నారా? నాకు కూడా టమాటాలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సుబ్బారావు అన్నయ్య ఈ విషయం చాలా తప్పు. టమాటాలు ఇష్టం అంటే తప్పే ఉంది. టమాటాలు కాదు మీ మగవాళ్ళందరిది. మీరందరూ ఒంటరిగా పార్టీ చేసుకునే ప్లాన్ చేసుకున్నారు. మా ఆడవాళ్ళని అసలు అడగనే లేదు. లేదు ఒక్క నిమిషం మాధురి చెల్లెమ్మా, అది నేను ఒక్కడనే ఈ నిర్ణయం తీసుకోలేదు, మేము మగాళ్ళందరూ కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ సుబ్బారావు అన్నయ్య మేము లేకుండా మీరు పార్టీ చేసుకోవాలని అసలు ఎలా అనుకున్నారు? అవును వైఫ్ లేకుండా ఒక హస్బెండ్ పార్టీ ఎలా ఎంజాయ్ చేయగలుగుతాడు? మీరన్న విషయం కూడా నిజమే కావచ్చు, వైఫ్ లేకుండా ఎంజాయ్ చేయలేము. కానీ నేను మీకు చెప్తాను చూడండి బబిత గారు, ఏం జరిగిందంటే అది మేము నిన్న మన అబ్దుల్ దగ్గర మగవాళ్ళందరం నిలబడ్డాం, షోడా తాగుతూ ఉన్నాం. అప్పుడు మాట్లాడుకుంటూ ఒక మాట బయటకు వచ్చింది, పెళ్లికి ముందు మేము అబ్బాయిలం అందరం కలిసి 31st పార్టీలు అవి చేసుకునే వాళ్ళం కదా. అలాగే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది 31st మేమందరం మగాళ్ళం అందరం కలిసి ఓసారి ఆ రోజులకు వెళితే ఎలా ఉంటుందని. అది మేము కాలేజీ రోజుల్లో ఎంజాయ్ చేసినట్టుగా చేయాలనుకున్నాం, అందుకే ఈసారి మగాళ్ళందరం పార్టీ చేసుకోవాలని ఆలోచన వచ్చింది అంతే, ఇంకేం లేదు. ఇట్స్ ఓకే సుబ్బారావు గారు, ఇన్ఫాక్ట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ సచ్ ఎన్ ఇష్యూ. నేను అయ్యర్కి హ్యాపీగా ఓకే చెప్పాను. విన్నరా విన్నరా బాబిత గారు, ఎంత అర్థం చేసుకున్నారా, నేర్చుకోండి తనని చూసి నేర్చుకోండి. సుబ్బారావు అన్నయ్య మేమందరం అర్థం చేసుకోగలం, మీ మగవాళ్ళందరికి పార్టీ చేసుకోవటానికి వంక కావాలంతే. ఒక్క నిమిషం ఫోన్. హలో నేను ఇప్పుడే వస్తున్నా, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా.